హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, కరీంనగర్. ఈరోజు మనం తరచుగా గర్భస్రావం అనే ఎందుకు జరుగుతుంది, కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతుంటాయి, ఇలా దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇలా తరచుగా గర్భస్రావం అవ్వటం అనేది చాలామందిలో ఈ మధ్య చూస్తున్నాము. అయితే ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ అబార్షన్స్ అయిన వాళ్ళలో ఆడవారి వయసు, అంటే ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీస్ అనేటివి 30 తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. సో 30 ఇయర్స్ తర్వాత ఆడవారిలో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ 35 ఇయర్స్ తర్వాత. దీనివల్ల అబార్షన్స్ అయ్యే రేట్ కూడా పెరుగుతూ ఉంది. అయితే ఈ అబార్షన్స్ అనేవి కొంతమందిలో రిపీటెడ్గా, అంటే వరుసగా 2 మంత్స్లో 3 మంత్స్లో అబార్షన్స్ అవుతుంటాయి. కొంతమందిలో ఒక లైవ్ ప్రెగ్నెన్సీ, ఒక బేబీ ఉంటారు, తర్వాత అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమందిలో అబార్షన్స్ అవుతాయి, మధ్యలో ఒక లైవ్ బేబీ ఉంటుంది, మళ్ళీ అబార్షన్స్ అవుతుంటాయి. ఇలా ఏ రకంగా జరిగినా కానీ వీళ్ళలో ఏంటంటే ఇలా అబార్షన్స్ జరిగేసరికి తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, ఎందుకంటే ఎందుకు ఇలా జరిగింది, మరి నెక్స్ట్ టైం కూడా ఇలానే జరుగుతుందా, అబార్షన్ అవుతుందా, లేదు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పి ఎంతో ఆందోళనగా ఉంటారన్నమాట. ఇలాంటి వారు వెంటనే వాళ్ళ ఒకసారి అబార్షన్ అవ్వగానే వాళ్ళ కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించి మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఏ కారణాల వల్ల ఈ అబార్షన్స్ అనేవి జరుగుతుంటాయి అనేది చూస్తే మనము రకరకాల కారణాలు ఉండొచ్చు అండి. ఒకటి జెనెటిక్ రీజన్స్, అంటే క్రోమోజోమ్స్ తేడాల వల్ల ఆల్మోస్ట్ ఒక 5-10% వాళ్ళలో ఈ జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళలో ఈ ఇమ్యూనలాజికల్ కాజెస్, అంటే ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. వీటి వల్ల ఆల్మోస్ట్ 25-40% వాళ్ళలో ఈ కారణాలు ఉండొచ్చు. లేదంటే ఎండోక్రైనల్ రీజన్స్, అంటే హార్మోన్స్లో తేడాల వల్ల, థైరాయిడ్, ప్రొలాక్టిన్, కొంతమందిలో పీసీఓ ఇలాంటి ఉండటం వల్ల. ఇంకొక రీజన్ వచ్చేసి అనాటామికల్ రీజన్స్ ఉంటాయి, అంటే గర్భాశయంలో గోడలు ఉండటము, లేదంటే గర్భాశయం ముఖద్వారం వదులుగా ఉండటము, ఇలాంటివి రీజన్స్, ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఇలాంటి కారణాలు ఉండొచ్చు. ఇంకా చాలా రేర్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్, అంటే ఒక 1-2% వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అయితే ఏ రకమైన కారణం ఏమైనప్పటికీ వీటిని మరి ఎలా డయాగ్నోసిస్ చేయడము, అంటే ఎలా తెలుసుకోవాలి ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి చూస్తే, ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్ అవుతే మోస్ట్లీ వీళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చండి. అంటే తయారైన పిండంలో, అంటే ఎగ్లో కానీ స్పెర్మ్లో కానీ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నా కానీ, తయారైన పిండంలో కానీ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉంటే ఈ బేబీ అనేది పెరగదు, ఆ పిండం అనేది పెరగదు, అబార్ట్ అయిపోతుంది అనమాట. అయితే మనము ఈ అబార్షన్ అయిన మెటీరియల్ని, ఆ పిండాన్ని టెస్ట్కి పంపిస్తే మనకి క్రోమోజోమ్స్ ఏమన్నా తేడా ఉన్నాయా తెలుస్తుంది. అలా పంపించినప్పుడు ఏమైనా తేడాలు ఉంటే తల్లిదండ్రులకు కూడా పేరెంటల్ క్యారియోటైపింగ్ అంటారు, ఒక జెనెటిక్ టెస్ట్ అనమాట, వాళ్ళ క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ ఒక స్కాన్ చేసుకోవడం, అంటే ఆడవాళ్ళు ఒక ట్రాన్స్వేజనల్ స్కాన్, గర్భాశయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గోడలు ఉన్నాయా, లేకపోతే గర్భాశయం ముఖ ద్వారం వదులుగా ఉందా, ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి స్కానింగ్లో తెలుస్తుంది. అవసరమైతే 3D స్కానింగ్ కూడా చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ అనమాట. ఇవి మన బాడీలోనే మనకి అగ్నిస్ కొన్ని యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ ఏపీఏ ప్రొఫైల్, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటారు. దీనికి సంబంధించిన టెస్టులు ఉంటాయి, అవి మీ డాక్టర్ గారు చెప్తారనమాట. సో ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ మరి ఇవి ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ టైం ఈ అబార్షన్స్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చూస్తే, ఫస్ట్గా ఒకసారి ఇలా వరుసగా 2-3 టైమ్స్ ఇలా అబార్షన్ అయిన వాళ్ళకి డాక్టర్ గారు ఫోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో తప్పనిసరిగా ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ప్రీ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే ఈ ట్యాబ్లెట్ అనేది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ కొంతమందిలో ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లము, ఇలాంటి హార్మోన్స్ ప్రాబ్లము, లేకపోతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి వాటికి కొన్ని రకాల మెడికేషన్ ఉంటుందండి. ఆస్ప్రిన్, ఈకోస్ప్రిన్ అనే ఒక ట్యాబ్లెట్, బ్లడ్ థిన్నర్స్ ఇవి పెడితే, అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి అవి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, మంచి బేబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఇంకా అనాటామికల్ రీజన్స్, కొన్ని రకాల, అంటే ఇప్పుడు గర్భాశయాల్లో గోడలు ఇలాంటివి ఏమన్నా ఉంటే చిన్న సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అయితే మరి ఈ జెనెటిక్ రీజన్స్, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మరి వాటిని ఎలా, అంటే వీటికి మెయిన్గా ఏం
చేయడానికి ఉండదండి. అంటే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి మరి నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. అయితే ఒక పద్ధతి ఉంటుంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ స్క్రీనింగ్ అని. అంటే ఇక్సి పద్ధతిలో మనం ఒక ఎంబ్రియోని తయారు చేసి ఆ తయారైన ఎంబ్రియోలోని సెల్స్ టెస్ట్కి పంపిస్తే క్రోమోజోమ్స్ అనేవి ఆ ఎంబ్రియోవి నార్మల్ ఉన్నాయా లేదా తెలుసుకొని అలాంటి ఎంబ్రియోని ఆడవాళ్ళలో ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మంచి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో మగవారిలో కూడా ఇట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళలో మగవారిలో ఒక టెస్ట్ ఉంటుంది, స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని. ఈ టెస్ట్ కూడా అవసరమైతే మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు, దాని ప్రకారం చేయించుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళు ఏమాత్రం స్ట్రెస్ తీసుకోవద్దండి. ఎందుకంటే రిపీటెడ్ అబార్షన్స్ అయినా కానీ నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆందోళన చెందద్దు. ఎందుకంటే ఎన్ని టెస్టులు చేయించినా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద కేసెస్లో మనకు కారణం ఏంటో కూడా తెలియకపోవచ్చు. సో ఏ కారణం, అన్ని టెస్టులు నార్మల్ ఉండొచ్చు. సో అన్ని టెస్టులు నార్మల్ ఉన్నా మీరు ఏదైనా తేడా ఉంటే దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవచ్చు. ఈవెన్ అన్ని టెస్టులు నార్మల్ ఉన్నా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఏ ఆందోళన చెందకుండా, ఏ మానసిక ఒత్తిడికి లోన్ కాకుండా పాజిటివ్గా ఉండండి. థ్యాంక్ యూ. మా Ferty9 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాము.